Hi guys, welcome back to my YouTube channel. This is Ashrita. ఈరోజు నా బర్త్డే 23rd of May. అంటే ఈ వీడియో నేను ఇంకో 2 weeks తర్వాత రిలీజ్ చేస్తాను. మీరు ఆ రోజు నాకు కమెంట్ చేయకండి ఈ రోజు నీ బర్త్డేనా అని. మై బర్త్డే ఈజ్ ఆన్ 23rd of May. సో నేను మార్నింగ్ టెంపుల్కి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు చిల్కూర్ బాలాజీ టెంపుల్. అంటే ప్రతిసారి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాం కదా, బట్ ఈసారి నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురం వెళ్తున్నాం. ఫాస్ట్కి వెళ్ళి ఫాస్ట్కి వచ్చేయాలన్న కాన్సెప్ట్లో వెళ్తున్నాము. సో రైట్ నౌ ఇట్స్ మార్నింగ్ 6:20 AM. మేమైతే స్టార్ట్ అయినాం ఇప్పుడే. మా డాడీ ఇక్కడ ఆగాడు ఒక దగ్గర వర్క్ ఉందని. ఇంకా మేము ఇప్పుడు స్టార్ట్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నేను మీకు అక్కడ అంతా చూపిస్తాను. మమ్మీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అర్షిత. అసలు బర్త్డే నాదా నీదా? నీ అవుట్ఫిటే బాగుంది నాకంటే. చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఇస్ లొకేటెడ్ నియర్ గండిపేట్ లేక్ అనమాట. మనం హైదరాబాద్ నుంచి చెవెల్ల వెళ్ళే రోడ్లో ఉంటుంది చిల్కూర్ బాలాజీ టెంపుల్ అని. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ ఇది. మేము మార్నింగ్ 7:30కి వెళ్ళాం గాయస్ గుడి దగ్గరికి. 7:30కి కూడా ఫుల్ రష్ ఉండే అక్కడ. షాప్స్ అన్నీ ఓపెన్ అయినాయి 7:30 వరకు. అసలు మధ్యాహ్నం ఉండేటట్టుండే అక్కడ సిచ్యువేషన్ అంతా. ఇంకా అక్కడ అందరూ ప్రదక్షిణాలు చేస్తుండే. ఈ టెంపుల్లో అందరూ కోరికలు కోరుకొని నెరవేరితే 108 ప్రదక్షిణాలు అలా చేస్తారు. మేము ఫస్ట్ టైం టెంపుల్కి వెళ్ళామని చెప్పేసి నేను ఒక 11 రౌండ్స్ వేసాను. దేవుడి దర్శనం అయితే బాగా జరిగింది. లోపల ఫొటోస్ వీడియోగ్రఫీ అవన్నీ స్ట్రిక్ట్లీ ప్రాహిబిటెడ్ కాబట్టి చిన్నగా వీడియోస్ తీసాను అనమాట నేను. ఈ టెంపుల్లో వెంకటేశ్వర స్వామితో పాటు శివుడి టెంపుల్ కూడా ఉంది. సో మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చి ఒక 11 రౌండ్స్ వేసి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని మీకు అనిపిస్తుంది కదా ఆ డోర్ నుంచి లోపలికి వచ్చేస్తే ఇక్కడ శివుడి టెంపుల్ ఉన్నాయన్నమాట. ఇక్కడ శివుడి అభిషేకంలో కూడా కూర్చున్నాము. చాలా బాగా జరిగింది అభిషేకం కూడా. అభిషేకం జరిగాక ఆ తీర్థం కూడా మనకి ఇచ్చారనమాట. పంచామృతం తీర్థం కూడా ఇచ్చారు. చాలా మంచిగా అనిపించింది. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ టైమ్స్లోనే వెళ్ళండి, ఎందుకంటే ఎండ ఎక్కువ అయితే మనం కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అండ్ చాలామంది ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు గుడి లోపల చేసేవాళ్ళు, ఇప్పుడు రష్ ఎక్కువైతే గుడి బయట చేయిస్తున్నారనమాట. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఫుల్ షాపింగ్ ఉందన్నమాట. చాలా పెద్ద ఎగ్జిబిషన్లో ఉన్నట్టుండే బయటకు వచ్చే వరకు. 7:30 లోపలికి వెళ్తే మేము బయటకు వచ్చేసరికి 8:45 అలా అయింది. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై విజిట్ టు చిల్కూర్ బాలాజీ టెంపుల్. ఈ వీడియో చిన్నగా ఉంది, ఇట్స్ అ షార్ట్ వీడియో దిస్ టైమ్. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. బాయ్.